హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆ టిప్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ శత్రువుల గురించి అండి అంటే మనల్ని తెలుసో తెలియకో బాధ వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారండి కొంతమంది డైరెక్ట్గా తెలుస్తుంది వీళ్ళ వల్ల మనకి టార్చర్ పెడుతున్నారు మనల్ని బాధపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి ఒకవేళ మనం ఏదన్నా గబాల్ ననేస్తే వాళ్ళు ఏదన్నా అంటారేమో అని చెప్పేసి మొహమాటం గురించి వాళ్ళని భరిస్తూ ఉంటూ ఉంటారండి వాళ్ళు ఏదన్నా కూడా వచ్చేసి గబ మనం వాళ్ళ దగ్గర నుంచి దూరం అవ్వలేక వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ చాలా హింస అనుభవించాల్సి వస్తూ ఉంటుందండి ఆఫీస్లో కానివ్వండి బయట కానివ్వండి ఇంటి పక్కన చుట్టూ మనకు ఉన్న వాళ్ళ నైబర్స్ కానివ్వండి అందరి వల్ల ఏదో రకంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి అలాంటి వాళ్ళందటికి అందరికీ కూడా అండి మనం నవ్వుతూ సమాధానం చెప్తూ వచ్చే చెబుతూ వస్తూ ఉంటామన్నమాట కానీ మన మనసులో బాధ అనేది ఉంటూ ఉంటుంది వీళ్ళ బాధని ఎప్పుడు తప్పించుకుంటారని ఆయన నాకు ఎందుకు తండ్రి ఈ బాధ వీళ్ళని ఎలాగ ఎప్పటికైనా సరే త్వర త్వరలోనే మా దగ్గర నుంచి దూరం ఈ అన్నిటికీ ఒక దారిత చూపించతండ్రి అని చెప్పేసి మనం వేడుకుంటూ ఉంటామండి అది అక్షరాల నిజమనమాట వాళ్ళని వదిలించుకోను వదిలించుకోలేము వాళ్ళతో ఏదైనా గబాలను గొడవ పెట్టుకోనో పెట్టుకోలేము పెట్టుకుంటే కనుక ఏదైనా ఇంకేదైనా చేస్తారేమో ఇంకేదైనా గొడవలు పెట్టుకుంటారేమో అని భయపడుతూ వాళ్ళతో మాట్లాడుతూ భరించాల్సి వచ్చిన ఒక టైం అనేది కూడా ఉంటుందండి అలాంటి శత్రువులు చాలామంది ఉన్నారు ఉన్నారండి అందరికీ ఉంటారు అందరిళ్లలోనూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరి నుంచి కూడా మనం ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మర్చిపోకుండా ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి మనం వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అంటే గనకండి అండి ఒకే ఒక చిన్న పరిహారం అండి చిన్న ఒక నిమ్మకాయకి మటుకే మన వచ్చి చాలా శక్తి అనేది ఉందండి ఇప్పుడు సాధారణంగా అండి ఇంతకుముందు కూడా మన కమెంట్స్లో కూడా అడిగారండి అక్క మాకు వ్యాపారంలో వచ్చేసి చాలా లాస్ అవుతుంది చాలా దిష్టి ఎక్కువగా అక్క మేము ఎలాగ ఏం చేయాలి చెప్పండి అని చెప్పినప్పుడు నేను అప్పుడు మన ఆల్రెడీ వీడియో చేశామండి నిమ్మకాయని నీళ్లలో వేసి పెడితే కనుక ఆ దిష్టి అనేది నరదృష్టి అనేది మనకి తెలిసిపోతుంది అని చెప్పేసి ఆ దిష్టి కనుక లో ఉందనుకోండి నరదృష్టి మనకి ఉందనుకోండి ఆ నిమ్మకాయ మనకి ఈజీగా చూపిస్తుందండి దృష్టి ఉన్నప్పుడు సాధారణంగా మనం నిమ్మకాయ నీళ్ళలో వేసేస్తే లోపలికి మునిగిపోతుంది అని అనుకుంటూ ఉంటాం కానీ అండి దిష్టి ఉందనుకోండి దిష్టి ఉంటే పైకి తేలుతూ ఉంటుందండి దిష్టి లేదనుకోండి లోపలికి మునిగిపోతుందనమాట ఇంకా అలాగా మన ఈజీగా కనిపెట్టేయచ్చు మన షాప్లో వచ్చిన వాళ్ళ వల్ల మనకి ఏదో ఒక రకంగా మనకి నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చాలామంది అండి పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఇలాంటి చిన్న విషయాన్ని పరిహారాన్ని చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక గ్లాసులో నిమ్మకాయను వేసి పెడుతూ ఉంటారండి మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈ శత్రువుల బారి నుంచి మనం తప్పించుకోవడం ఎలాగా అని అంటే కనుక అండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఒకే ఒక ఆదివారం నాడండి ఆదివారం నాడు ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి ఆదివారం సాయంత్రం మీరు ఆరు గంటలు ఏడు గంటల తర్వాత రాత్రిపూట చేయండి ఆదివారం ఎప్పుడైనా సరే సాయంత్రం అంటే ఒక ఏడు గంటల తర్వాత చేస్తే కనుక చాలా మంచిది ఒకే ఒక నిమ్మకాయని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఆ నిమ్మకాయ దగ్గర తూర్పు దిశ వైపు అంటే తూర్పు దిక్కుగా మీరు కూర్చోండి కింద కూర్చొని ఆ నిమ్మకాయని అరచేతిలో పెట్టుకొని తూర్పు దిక్కు చూస్తూ చూస్తున్నట్టుగా తూర్పు వైపు చూస్తున్నట్టుగా ఆ నిమ్మకాయని అరచేతిలో పెట్టుకొని దాంట్లో ఆ నిమ్మకాయకి చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎవరి అయితే మీరు బాధపడుతున్నారో మీకు ఎవరైతే టార్చర్ పెడుతున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి ఎవరి వల్ల ఆఫీస్లో వాళ్ళ వల్ల లేదంటే కనుక మీకు ఇంకెవరైనా టచ్ చేసి పెడుతున్నారా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనవసరంగా ఇరికించడం మిమ్మల్ని మీరు చేయని తప్పులకి మిమ్మల్ని ఇరికించడం అనవసరంగా వచ్చేసి డబ్బులు మీరు కూడా చాలామందికి ఇచ్చాము మేడం మమ్మల్ని వచ్చేసి మేము వాళ్ళకి ఇప్పించాము దానివల్ల మేము ఇరుక్కుపోయాము ఈ రోజున అని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారండి చేయని తప్పు మనతే మన మీద ఏం తప్పు లేనప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట అలాంటి వాటి నుంచి కూడా బయటపడాలి అని అంటే కనుక ఎవరి వల్ల అయితే మనం ఇబ్బంది పడుతున్నామో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పి ఆ నిమ్మకాయని అరచేతిలో పెట్టుకొని మూసి మీరు దగ్గర పెట్టుకొని నోట దగ్గర పెట్టుకొని మీరు చెప్పండి ఎందువల్ల అంటే అండి నిమ్మకాయ కానివ్వండి కల్లుప్పుకి కానివ్వండి మనం ఏది చేసినా కూడా ఆ నెగిటివిటీ అనేది ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందనమాట మనం మాట్లాడే మాటల్ని ఆ నిమ్మకాయ అది అబ్జర్వ్ చేసుకుని వింటుందండి ఆ నిమ్మకాయకి వినపడుతూ ఉంటుంది ఇప్పుడు షాప్లో పెడితే ఎలా అయితే నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు అది నీళ్లలో ఉండగానే మనకి ఆ రిజల్ట్ని మనకి వెంటనే ఎలాగ చూపిస్తుందో ఈ నిమ్మకాయ కూడా అంతే శక్తి ఉందండి ఇప్పుడు ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకొని మన అర్చతులు పెట్టుకున్న తర్వాత అది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు అలాగే తీసుకువెళ్ళి మీరు కింద ఏదన్నా ఒక మట్టి తీసి ఆ రోజే అండి ఇంకెక్కడ ఈ నిమ్మకాయని పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఆదివారం నాడు సాయంత్రం ఒక ఏడు గంటలకో ఎనిమిది గంటలకో మీరు చే చేశారనుకోండి ఇలాగా ప్రాబ్లం ఉంది అని చెప్పి చేసుకున్న తర్వాత ఇంకా ఆ నిమ్మకాయని అలాగే తీసుకువెళ్ళి మీకు ఎక్కడైనా ఒక ఇంటి పక్కనే ఏదైనా వేప చెట్టు ఉందనుకోండి ఆ వేప చెట్టు కింద కొంచెం మట్టి తవ్వి దాంట్లో వచ్చేసి పూడి చేయండి లేదంటే వేప చెట్టే అవసరం లేదు వేప చెట్టు లేదు మేడం అని అనుకున్న వాళ్ళు మీరు ఇంటి దగ్గర కింద దిగిన తర్వాత మీకు ఎక్కడైనా బయట మట్టి కనిపిస్తూ ఉంటుంది ఆ మట్టిలో బాగా కొంచెం ఒక గొయ్యిలాగా తీసి దాంట్లో వేసి పూడి చేశారనుకోండి ఇంకా అప్పటితో వాళ్ళ బాధలన్నీ కూడా అలాగే పూడ్చబడతాయి అని చెప్పేసి ఒక ఐదీకం ఉందండి నిమ్మకాయకి అంత శక్తి ఉందన్నమాట ఎవరైతే మీకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు రిలీఫ్ రిలీఫ్ అనేది దొరుకుతుంది మీరు ఎవరి గురించి నుంచి బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళంతరూ వాళ్ళే తొలగిపోతారండి ఎవరైతే మీకు ప్రాబ్లమ్స్ పెడుతూ ఉన్నారో వాళ్ళే వచ్చేసి ఇంకేదైనా వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది అనేది ఇహనుంచి ఉండదు ఇలాగా మీరు ఒక మూడు వారాలు చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం అయ్యి ఆదివారం చేశారనుకోండి మీరు మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారం మూడు వారాలు చేసిన మీరు ఫస్ట్ వారం చేసినప్పుడే మీకు రిజల్ట్ అనేది మీరు ఈజీగా చూడొచ్చండి ఎమ్మటే తెలుస్తుంది అనమాట నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది కాబట్టి అలాగ ఇంకా కొంచెం ఇంకో ప్రాబ్లం ఉందని కూడా నెక్స్ట్ వీక్ కూడా చేయొచ్చు అలాగే మూడు వారాలనేం కాదు మీకు ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ అవుతున్నాయో ఆ అన్ని రోజులు మీరు అన్ని వారాలు మీరు చేస్తూనే ఉండొచ్చు అనమాట అండి ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి ఈ వీడియో కూడా మే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక ఇంకొక వీడియోలో మేమందరినీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే